శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి పర్వదినము. ఆ కార్తీక పౌర్ణమి సోమవారము కలిసి వస్తే, ఆ సోమవారము చతుర్దశి పౌర్ణమి రెండూ కలిసి వస్తే ఇంకా అద్భుతం. అది ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దికి వచ్చింది. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో వేదికగా చేసుకొని మహోత్కృష్టమైనటువంటి ప్రపంచ రికార్డును సాధించే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. అందులో భాగంగా ఉదయము శతచండీ యాగం చేస్తున్నాము. మహాశ్రీచక్ర మండలాన్ని వేసి ఆ శ్రీచక్రానికి చుట్టూ 108 హోమకుండాలను పెట్టి ఆ హోమముల యందు మహోత్కృష్టమైనటువంటి శతచండీ యాగము, రుద్రపారాయణము, అదేవిధంగా మన్యుసూక్త పారాయణము, అదేవిధంగా శ్రీ రాజశ్యామల మూలమంత్రముతో కూడుకున్నటువంటి పారాయణముతో శతచండీ యాగం చేయిస్తున్నాము. ఈ శతచండీ యాగంలో మీరు భాగస్వాములు కూడా కావచ్చు. అదేవిధంగా అమ్మవారికి సాయంత్రం పూట గజోత్సవం అంటే ఉదయమే అమ్మవారికి ఏనుగు మీద ఊరేగింపు తీసుకొచ్చి అమ్మవారిని పూజలు కూర్చోబెట్టి ప్రొద్దున శ్రీచక్ర పూజ బ్రహ్మాండంగా జరుగుతుంది. దాదాపు 108 శ్రీచక్రాలను పెట్టి శ్రీచక్ర పూజలు చేస్తాము. ఆ తర్వాత సాయంత్రము 5 అమ్మవారికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి నృత్య సేవలు, నాట్య సేవలు కూడా ఉంటాయి. అమ్మవారి యొక్క పూజ ప్రారంభమవుతుంది 5:30. 5:30 నుంచి 6:30 అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. చతుష్షష్టి పూజలు జరుగుతాయి. ఆ చతుష్షష్టి పూజలు జరుగుతున్న సందర్భంలో 1008 సుమంగళి స్త్రీలను మేము ఎల్బీ స్టేడియం, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కదా, క్రికెట్ స్టేడియం చాలా గుండ్రంగా ఉంటుంది, దాని నిండా మేము శ్రీచక్రాన్ని వేస్తాం. పెద్ద శ్రీచక్రం వేస్తాం. దాదాపు 180 square feet × 180 square feet అంత పెద్ద శ్రీచక్రం వేసి ఆ శ్రీచక్రానికి చుట్టూ 1000 వేస్తాము. ప్రతి కుర్చీ పైన ఒక పేరు ఉంటుంది. 1000 సుమంగళి స్త్రీలను మేము ఆహ్వానిస్తున్నాము. మీరు దీర్ఘ సుమంగళి యోగాన్ని పొందాలి అనుకుంటే ఈ సుమంగళి స్త్రీ పూజలు మీరు కూర్చోవాలి. ఆ 1000 నామాలతో కూడుకున్నటువంటి, అమ్మవారి నామాలతో ఉన్నటువంటి కుర్చీలలో మీరు కూర్చొని అమ్మవారి యొక్క తత్వస్వరూపంగానే మీరు కూర్చునగా మీకు అందరి కూడా వస్త్రములు బహూకరించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సుమంగళి ద్రవ్యములు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ చేతితో అమ్మవారికి 1000 సుమంగళి స్త్రీలు ఒకేసారి శ్రీచక్రానికి హారతిస్తే ఎంత పరమాద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి హారతి మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు ఎల్బీ స్టేడియానికి 11 నవంబర్ సాయంత్రం మీరు రావాల్సిందే. ఇక ఈ శ్రీచక్ర పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి పాలతో, అదేవిధంగా 11,000 ముత్యాలతో అభిషేకం చేస్తాం. కార్తీక పౌర్ణమి చంద్రుడికి సంబంధించింది. చంద్రుడి యందు అమ్మవారు విరాజిల్లుతారు. ఆ చంద్రుని యొక్క శక్తి ముత్యముల యందు తొందరగా శీఘ్రంగా ప్రతిఫలిస్తుంది. చంద్రుడు ముక్తకారకుడు అని అంటారు. ముక్తికాలకు చంద్రుడే కారకుడు అవుతాడు. ఆ విధంగా ఆ స్వాతి ముత్యములు మంచి, ఒక్కొక్కటి 5 క్యారెట్లకేమోనే ఉంటుందంటే పెద్ద పెద్ద ముత్యాలు ఉంటాయి. ఆ ముత్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాము. ఆ ముత్యాలు మీకు కూడా వరప్రసాదంగా ఇస్తాము. అవి అదృష్టప్రదాలు ఆ ముత్యాలు. ఆ ముత్యాలు మీరు కావాలి అనుకున్నా సరే మీరు ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంకి రావాలి. అమ్మవారికి ముత్యాలతో 11,000 ముత్యాలతో అభిషేకం చేస్తుంటే అవి చూస్తే ఎంతో అదృష్టము, ఎంతో ధన్యమవుతారు. 11,000 ముత్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తాం. ఆ తర్వాత అమ్మవారిని సింహాసనం పైన విరాజింపజేసి ఆ సింహాసనం మీద అమ్మవారికి లలితా సహస్రనామముతో, లక్ష పుష్పార్చనతో పాటు అమ్మవారికి ఒక్కొక్క సహస్రనామానికి ఒక్కొక్క బంగారు పువ్వును అమ్మవారి పాదాల దగ్గర పెడతాము. ఇవి ఎంతో విశేషమైనవి, అభిమంత్రించినటువంటి పుష్పాలు. ఇవి మహాశ్రీచక్రం మీద పెట్టేటువంటి పుష్పాలు. ఇవి ఆ యొక్క మేరు శ్రీచక్రము అమ్మవారి ముందు ఆ యొక్క పుష్పాలను పెడతాము. ఈ 1000 మీకు కావాలి అనుకున్నా సరే మీరు లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంకి రావాలి. ఆ పుష్పాలు కావాలంటే కూడా మీరు స్వీకరించవచ్చు. ఆ ఒక్క పుష్పం మీ ఖజానాలో పెట్టుకోండి, ఆటోమేటిక్గా మీ ఖజానా నిండిపోతూ ఉంటుంది, గ్యారంటీ. ఎందుకోసమంటే ఇది లలితా సహస్రంలో చెప్పారు, చైతన్య కుసుమప్రియ అని. అమ్మవారికి నిత్య చైతన్యమైన కుసుమము. అనుష్ఠానపరంగా చెప్పాలంటే మన ఆత్మని, మన మనస్సే నిత్య చైతన్యం. కానీ నిత్యము చైతన్యంగా ఉండేది సువర్ణ పుష్పం. ఆ సువర్ణ పుష్పం ఉన్నట్లయితే కనుక ఇంట్లో ఖజానాలో ఉంటే అమ్మ అనుగ్రహం గ్యారంటీ. అట్లాగే ముత్యము కూడా మీరు ధరించినట్లయితే మీకు అదృష్టము పక్క గ్యారంటీ. ఈ విధంగా ముత్యాలతో అభిషేకం అయిన తర్వాత శ్రీచక్ర ఆకారంలో అందరూ కూడా వచ్చి కూర్చుంటారండి.
మానవ నిర్మిత శ్రీచక్రాకారము, ప్రతి మనిషి శక్తి స్వరూపుడే. ఆ శక్తి స్వరూపులైన మనుషులందరూ కూడా అమ్మవారి మహాశక్తిగా శ్రీచక్రంగా విరాజిల్లుతారు. అంటే ఆ శక్తిగా మీరొచ్చి ఆ శ్రీచక్రంలో కూర్చోని అదే అవకాశం మీకు ఉచితంగా మేము కల్పిస్తున్నాం. మీరు కూడా వచ్చి ఆ శ్రీచక్రంలో కూర్చోవచ్చు. ఇప్పుడు శక్తులన్నీ కలుస్తూ ఒక మహాశక్తి అవుతుంది, అదే శ్రీచక్రం. శ్రీచక్రం అంతా కూడా మానవ శక్తిగా కేంద్రీకరించి ఒక మహాశక్తిగా ఆ రోజు కనిపిస్తుంది. అది మానవ నిర్మిత శ్రీచక్రం. ఆ తర్వాత శ్రీచక్ర ఆకారంలోనే అమ్మవారికి దివ్యమైనటువంటి దీపజ్యోతులతో ఆరాధన ఉంటుంది. పైనుంచి కనుక చూస్తే కనుక మొత్తం కూడా శ్రీచక్రాకారంలో దీపాలు కనిపిస్తాయి. ఇది కంటికి చూడడానికి ఇంకెప్పుడు కూడా కనపడదు, అంత అద్భుతమైంది. పెద్ద శ్రీచక్రం 180 స్క్వేర్ ఫీట్లు అంటే అర్థం చేసుకోండి, అంత పెద్ద శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో దీపారాధన చేస్తున్నప్పుడు నాదానుసంధానం అనే క్రియ ఉంటుందండి. ఇది మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నా, చక్కగా చదువు రాకపోయినా, మీకు మానసికంగా బాగా లేకపోయినా, శరీరంలో ఏమైనా రుగ్మతలు ఉన్నా సరే, దుఃఖాలు మీకు వెంటబడుతున్నాయా, ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధపడుతున్నాయా అంటే మీకు ఏదో నెగిటివ్ శక్తి మీ మీద ఉన్నట్టు, నెగిటివ్ ఆరా ఉన్నట్టు. ఈ నాదానుసంధానంలో ఉంటే మీకు గ్యారంటీగా పాజిటివ్ ఆరా వస్తుంది. కాబట్టి ఈ యొక్క నాదానుసంధానము శ్రీచక్ర దీపాలు వెలిగించిన వెంటనే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. అద్భుతంగా ఒకేసారి 11 మంది వీణానాదము వాయిస్తూ ఉండగా అందరి చేత దాదాపు స్టేడియంలో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము నా బంధువులు, మీరు, నా యొక్క మిత్రులు, అమ్మవారి యొక్క భక్తులు అందరూ కూడా రావాలి. మీరు వస్తేనే సక్సెస్ అవుతుంది. 11,000 మంది రావాలనేది కోరిక. 11,000 మందికి పైగానే వస్తే సంతోషం. ఆ స్టేడియం కెపాసిటీ 30,000, అందరికీ ప్రవేశం ఉచితం. 11,000 మంది కూర్చొని ఒకేసారి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అంటే 1,008 సార్లు ఓంకారము, ఆది ప్రణవనాథంతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క మహామంత్రం పలుకుతాము. ఆ నాదము యందు నాదానుసంధానం అవుతుంది. మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అది అనుభవపూర్వకంగా అనుభవించాలి తప్ప వేరే దానివల్ల తెలుసుకోలేము మనము. ఈ ఓం శ్రీమాత్రేణం అన్న మంత్రం కాగానే అమ్మవారు అక్కడ విరాజిల్లినట్టు కానీ వెంటనే అక్కడ ఈ యొక్క నాదమైన తర్వాత అమ్మవారిని ఊరేగింపు చేస్తాం. ఏది ఏనుగు మీద ఆ శ్రీచక్రం చుట్టూ ఊరేగిస్తాం. ఆ ఊరేగింపు అయిన తర్వాత అమ్మవారికి మహాహారతి మంత్రపుష్పం ఉంటుంది. ఆ మంత్రపుష్పం అయ్యే సమయంలో ఆకాశంలో అంటే చంద్రుడికి మనం హారతి ఇవ్వాలి కదా, చంద్రుడి వరకు మనం వెళ్ళలేము, కనీసం చంద్రుడి వరకైనా జ్యోతులు పంపిస్తే ఎలా ఉంటుంది అనేది స్కైలాంతర్స్, 1,000 స్కైలాంతర్స్ని ఒక్కసారిగా వదులుతున్నాం. మరి 1,000 స్కైలాంతర్స్ అంటే పట్టుకోవడానికి 1,000 మంది కావాలి కదా, అందులో మీరెందుకు కారు, మీరు కూడా రండి స్కైలాంతర్స్ పట్టుకోండి. ఒక్కసారి 1,000 స్కైలాంతర్స్ని ఆకాశంలో వదులుతాం. ఇది ప్రపంచ రికార్డు, లండన్ వరల్డ్ రికార్డులో ఒక చరిత్రను సృష్టించబోతుంది. ఆధ్యాత్మిక కోణంలో మన యొక్క ధర్మాన్ని ప్రపంచానికి మనం చాట చెప్పబోతున్నాం. విశ్వ శాంతిని కోరుకుంటూ ప్రపంచంలో అందరూ బాగుండాలి. దీపము ఐక్యతకు సూచన. నూనె వేరు, వత్తి వేరు, నూనెకి వత్తికి వైరమే. దీపము వత్తిని కాలుస్తుంది, నూనె వత్తిని బతికిస్తుంది. చూడండి, ఈ మూడింటికి ఒకదానికి వైరం. నూనె లేకుండా మామూలు వత్తిని ములిగించని పట్టుకొని మొత్తం కాలిపోతుంది. అదే నూనె ఒక అగ్ని తీసుకొచ్చి నూనెలో ముంచండి, అది పోతుంది. సో నూనె, వత్తి, దీపము, అగ్ని, ఈ మూడు కూడా ఒక ఐక్యత ఎట్లా ఉంటుందో మనమందరం కూడా సమైక్యంగా ఐక్యంగా ఉంటూ అమ్మవారి యొక్క శక్తిని అనుగ్రహంగా పొందాలి. ఇట్టి మహోత్కృష్టమైన కార్యక్రమానికి అతిరథ మహారథులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్ గారు, అలాగే ముఖ్యంగా ఆదిపరాశక్తి అయిన అమ్మవారు సాక్షాత్తుగా వస్తుంది ఏనుగు మీద ఊరేగిస్తూ. ఈ ఏనుగు మీద ఊరేగింపు ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరు కూడా చూడలేదు. కాబట్టి రండి, మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్ర సృష్టించడానికి మీరందరూ కూడా రండి, తరలి రండి. ఒక్కరోజు మీ పండు ఏదన్నా సరే సర్దుకొని చేసుకొని దయచేసి రండి. ఇంత మహోత్కృష్టమైన కార్యక్రమము నేను ఒక్కడిని చాలా కష్టపడి సంకల్పంతో చేస్తున్నాను. నాతో చాలామంది సహకరించి చేస్తున్నారు, మీడియా వాళ్ళ సహకారము, నా మిత్రుల యొక్క సహకారము, అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనందరిది అని భావిస్తూ అమ్మవారి యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా దయచేసి రావాలని చెప్పి ఇదే అందరికి ఆహ్వానము. మీరెవరైనా సరే అమ్మవారికి సంబంధించిన ముత్యాలు కావాలన్నా, చండీయాగంలో కూర్చోవాలన్నా, పుష్పాలు కావాలన్నా, సుమంగళి పూజలో కూర్చోవాలన్నా సరే 9248000143, 9849229634, లేదా
events.pradeepjoshi.in వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వండి, లేదా మీరు మామూలుగా ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ అని గూగుల్లో వెతికినా నా ఫోన్ నెంబర్ మీకు దొరుకుతుంది. సో దయచేసి అందరూ కూడా రావాలి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.